ఇప్పుడు ఐఏఎస్ ప్రిపరేషన్లో మనకి ఎన్సీఆర్టీస్ అండ్ అదర్ రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి కదా సార్, అవి కాకుండా అదే అండ్ దట్ కొన్ని పర్సనల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇంకైనా బుక్స్ జనరల్ ఎస్సేకి సంబంధించి అవ్వచ్చు, ఇంకేమైనా అలాంటి బుక్స్ ఏమైనా చదవాల్సిన అవసరం ఉంటుందా, చదివితే ఎలాంటి బుక్స్ రిఫర్ చేయాల్సి ఉంటుంది? ఐఏఎస్ ప్రిపరేషన్లో పుస్తకాలు ఏమిటి అన్నప్పుడు చాలామంది, మీరు ఎప్పుడన్నా ఏదైనా రైల్వే అదే ట్రైన్లో ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారనుకోండి, ఏం చేస్తున్నారమ్మా మీరు అడుగుతారు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతానని అంటారు మీరు. అనగానే వాళ్ళు ఐఏఎస్ఆ చాలా పుస్తకాలు చదవాలి కదా అంటారు. చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే ఐఏఎస్ అవ్వడానికి ఎక్కువ పుస్తకాలు చదవక్కర్లేదు, తిరగేస్తే ఎక్కువ పుస్తకాలు చదివితే ప్రమాదం. అందులో దయచేసి ఐఏఎస్కి ఎక్కువ పుస్తకాలు చదవాలనే అపోహలోంచి బయటపడండి. నా అనుభవంలోంచి చూడగా సీనియర్ సివిల్ సర్వెంట్స్ను లేకపోతే ఆల్రెడీ ర్యాంకర్స్ను కలవగా టోటల్ ఎన్నున్నాయి అని చూస్తే ఒక 35 దాకా పుస్తకాలు ఉన్నాయి. 35 పుస్తకాల్లో ఎన్సీఆర్టీ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఎన్సీఆర్టీ 11th అండ్ 12th క్లాస్ అండ్ అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్, దట్స్ ఆల్. ఎన్సీఆర్టీలే కనీసం ఒక 20 దాకా ఉంటాయి అన్నీ కలిపి, 6th నుంచి 12th క్లాస్ వరకు ప్లస్ ఆల్ సబ్జెక్ట్స్. ఇంకొక 10 అదే ధనలక్ష్మీకాంత్ పాలిటీ ఇలాంటి అంతే. ఈ 35 పుస్తకాలని చదవడానికి నేను పరిశోధన చేయగా ఇంకొక పని చేయకుండా రోజుకి 24 గంటల్లో 6 గంటల నుంచి 7 గంటలు పడుకుని 3 గంటలు ఇతర పనులు చేసుకుని అలా కాస్త అటుగా 10 గంటలు పక్కన పెడితే 18 గంటల్లో 12 గంటలు కనుక మధ్య మధ్యలో రెస్ట్లు తీసుకుంటూ చదివితే ఈ 35 పుస్తకాలని 6 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. ఒక ఎంప్లాయీ ఎవరైనా ఉంటే, ఒక స్టూడెంట్ అంటే ఏదో డిగ్రీయో పీజీయో చేస్తున్న ఒక స్టూడెంట్ ఉంటే మహా అయితే ఇంకొక 2-3 నెలలు ఎక్కువ పట్టచ్చు. 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో కంప్లీట్ చేసుకోవచ్చు, పోనీ 9 నెలలు అనుకుందాం అంతే. ఇంకా ఏదైనా మధ్యలో పెళ్ళిళ్ళు పేరెంటాలు చిన్న చిన్న అనారోగ్యాలు ఉండే 1 ఇయర్ అనుకోండి, అందులో ఒక ఏడాది పాటు ప్రపంచాన్ని మర్చిపోయి ఇప్పుడు నేను చెప్పిన ఈ పుస్తకాల లిస్టు తీసుకుని చదివితే ఒక స్టూడెంట్ ఐఏఎస్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవడం అవుతాడండి. ఇవి తప్ప ఏమి చదవద్దండి, ఇది మొదటి పాయింట్. ఒకవేళ చదవాలనుకుంటే ముఖ్యంగా జనరల్ ఎస్సే అనే దానికి ఉపయోగపడే విధంగా ఇవాళ అది కూడా ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం, జనరల్ ఎస్సే మీద మాత్రమే. అందులో చెప్తాను ఈ పుస్తకాలు నా ముందు ఒక 5 పుస్తకాలు ఉన్నాయి, ఇలాంటి పుస్తకాలు చదివితే అడ్వాంటేజ్ అనేది. ఇందులో ఉదాహరణకి ఏదో ద ఏజ్ ఆఫ్ రీజన్ అని బుక్ థామస్ పైనే అని రాశారు. ఈ పుస్తకంలోంచి ఐఏఎస్లో ఒక బిట్టు రాదు, ఈ పుస్తకంలోంచి జనరల్ ఎస్సేలో ఒక్కటి రాయలేరు మీరు. ఉదాహరణ చెప్తాను, ఈ పుస్తకమైన కాదు, తెలుగులో నండూరు రామ్మోహన్ రావు గారి యొక్క చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి, విశ్వరూపమని, విశ్వదర్శనమని, నరావతారమని కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ఈ పుస్తకాలు నీ ఆలోచన శక్తిని పెంచుతాయి, ప్రోబింగ్ అంటాం. ఇప్పుడు వినాయక చవితి నాడు అందరం కలిసి పత్రి పూజ చేస్తున్నాం, వినాయకుడికి ఏమో ఏనుగు ఎందుకుందనే ప్రశ్నను వేయడానికి ఇలాంటి పుస్తకాలు ఉపయోగపడతాయి. అంటే ఈ పుస్తకం ఉందని కాదు, ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడము అనేది కొన్ని పుస్తకాలు నేర్తాయి అబ్బా. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్వశ్చన్ ఫస్ట్ దెన్ యు ఆర్ ఏబుల్ టు అనలైజ్. నువ్వు ప్రశ్నిస్తే విశ్లేషించగలుగుతావు, విశ్లేషిస్తే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లోకి వెళ్తావు. ఎందుకు వినాయకుడికి ఏనుగు బొమ్మ ఉంది క్వశ్చన్, దాన్ని నీ సాధనలో అర్థం చేసుకోవడం మొదలు పెడతావు విశ్లేషణ. దానికోసం పెద్దవాళ్ళు గూగుల్ను అడుగుతావు, అర్థమైంది మీకు? అప్పుడు ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని సింథసైజ్ చేసుకుంటావు, సింథసైజ్ అంటే సంశ్లేషణ. ఇవేమో క్యారెట్టు, ఇదేమో బీట్రూట్, ఇదేమో ఉల్లిపాయలు, ఇవన్నీ ఐటమ్స్, ఇన్ఫర్మేషన్ ఇది. వాటన్నిటి కలిపితే బిర్యానీ అవుతుంది లేదా ఫ్రైడ్ రైస్ అవుతుంది, ఇది సింథసిస్, సింథసిస్ అవుతుంది. ఇంత అయ్యేసరికి ఇంటర్వ్యూ హాల్లో కానీ ఐఏఎస్ ఎగ్జామ్ హాల్లో కానీ నువ్వు కూర్చుని ఉన్నప్పుడు
ఒక క్వశ్చన్ నిన్ను అడుగుతుంది, నువ్వు సింథసిస్ తోటి అనలిటికల్గా చెప్పగలుగుతావు. భారతదేశంలో మన ఆడవాళ్ళకి బంగారం మీద మోజు ఎక్కువయ్యా, ఇది దేశానికి నష్టమా లాభమా అని అడుగుతాడు. నువ్వు శ్రావణ శుక్రవారం నాడు శ్రావణ మాసంలోనూ బంపర్ ఆఫర్ క్యారెట్లు ఇన్ని క్యారెట్ లేక బంగారం అమ్ముతున్నాం మేము, ఏదో ఇంత గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నాం మేము అని జేసీ బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ వాడు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు నీకు ప్రోబింగ్ ఉంటే, అంటే క్వశ్చనింగ్ ఉంటే, బంగారం అంటే ఏంటి తెలుసుకోవాలి కోరుకుంటే, సింథసిస్ అనాలిసిస్ చేయగలిగితే, సింథసిస్ చేయగలిగితే అప్పుడు ఏమవుతున్నావు, ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలుగుతున్నావు. అందుకని ఐ రిక్వెస్ట్, ఇందాన ఇక్కడ గూగుల్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, పుస్తకాలు చదవండి. ఈ తెలివితేటల్ని విచిత్రం ఏంటంటే ఈ ప్రోబింగ్ ఇందా నేను మాట్లాడిన క్వశ్చనింగ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ దాంతోపాటు ఎనాలసిస్ దాంతోపాటు సింథసిస్ అని ఏవైతే నేను అన్నానో ఇవన్నీ విచిత్రం ఏంటంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా ఇస్తాయి, బేసిక్ ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా ఇస్తాయి. అంతెందుకు నువ్వు బీటెక్ క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా, క్లాస్ రూమ్లో కూర్చున్నప్పటికి వాట్సాప్ మీద తప్ప దేని మీద దృష్టి ఉండదు, క్లాస్లో కూర్చున్నప్పుడు కామెంట్ చేయడం మీద తప్ప దేనికి దేని మీద దృష్టి ఉండదు నీకు. అయితే అమ్మాయిల మీద అబ్బాయిల మీద మాట్లాడుకోవడం తప్ప, చూడడం తప్ప, లెక్చరర్ని ఏడిపించడం తప్ప నీకు ఉండదు. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అనలైజ్ దట్ సిస్టమ్ ఇన్ ఏ ప్రోబింగ్ వే, అదే థర్మోడైనమిక్స్ అని చెప్తారు. థర్మోడైనమిక్స్ నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగపడతా నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఏదో ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్తారు, అలా థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే ఐన్స్టీన్ సిద్ధాంతం నిత్య జీవితంలో ఎక్కడుందో ఉపయోగపడితే నీకు. ఇది కంప్యూటర్ సైన్స్ ఏదో మీరు ఏదో వాట్సాప్ లేదా వాటి ఏమంటారు దాన్ని యాప్స్ అంటారు మీరు, అనేకమైన యాప్ ఇవాళ జొమాటో కావచ్చు, లేకపోతే కనుక ఊబర్ ఈట్స్ కావచ్చు, లేకపోతే కనుక ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఓలా క్యాబ్స్ కావచ్చు లేదా ఇట్లాంటివి. సో నిన్ను నువ్వు క్వశ్చన్ 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 వేయడానికి ఎన్సీఆర్టీ ఉపయోగపడుతుంది, క్వశ్చన్ వేయడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి, క్వశ్చన్ చేయడానికి గూగుల్ ఉపయోగపడుతుంది, క్వశ్చన్ చేయడానికి అన్నీ ఉపయోగపడతాయి, కానీ ఇవన్నీ ఎక్స్టర్నల్. క్వశ్చన్ చేయాలనే తపన నీకు లేకపోతే ఆ పక్కన గంధపు చెక్క ఉన్నా ఒకటే, మామూలు చెక్క ఉన్నా ఒకటే, సింపుల్ లాజిక్. అందుకని నీకు ఉండాలా క్వశ్చనింగ్ చేయగలిగితే.